శంషాబాద్లోని సుమారు 70-80 మంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల భాగస్వామ్యంతో 3 సంవత్సరాల క్రితం దర్పణ అనే పేరుతోటి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సంక్షేమ సంఘంలో యొక్క ఆధ్వర్యం లోపల ఇప్పటి వరకు పలు సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సమాజం లోపల మార్కెట్ లోపల ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు చాలా సెమినార్స్ కూడా నిర్వహించి మా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మిత్రులందరూ కూడా టెక్నాలజీని తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు నికాన్ కంపెనీ వారు నిర్వహిస్తున్న ఎఫెక్స్ ఫుల్ ఫ్రేమ్ వర్క్షాప్లో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల నుంచి చాలామంది అండ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మిత్రులు ఇక్కడికి వర్క్షాప్కి ఇచ్చడం జరిగింది. మరి నికాన్ మెంటర్ హుసేన్ గారు మాకు తెలియని ఎన్నో విషయాలు ఈ యొక్క వేదిక ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఉండి మా యొక్క జీవనోపాధికి మంచి బాటలు వేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి మా యొక్క ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘానికి ఎల్లప్పుడూ పాటు పాడుతున్నటువంటి తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు రూపస్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేందర్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముదిగొండ అజయ్ గారు మరియు అదేవిధంగా కోశాధికారి లింగంగౌడ్ గారు మరియు దర్పణ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యం లోపల మా ఫోటోగ్రాఫర్లకు అవసరమైనటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటూ ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు శంషాబాద్లో నికాన్ కెమెరాక గురించి అవగాహన కోసం మా ఫోటోగ్రాఫర్ల కొరకు ఈ యొక్క నికాను కెమెరా గురించి మా సార్ హుసేన్ గారు ఒక 70-80 మందికి ఈరోజు శిక్షణ నికాన్ గురించి అంటే ఏంది, కెమెరా గురించి ఫుల్ ఫ్రేమ్ అంటే ఏంది దాని గురించి మాకు అవగాహన ఒక క్లాస్ ఇచ్చారు. మేము చేసే ఈ యొక్క ఫోటోగ్రాఫర్ వృత్తికి మాకు అప్డేట్ రోజు రోజుకు వచ్చే కొత్త కొత్త అప్డేటు మాకు తెలవాలనే ఒక చిన్న ఫోటోగ్రాఫర్ తెలవాలని ఒక మా సంకల్ప మా ఒక పట్టుదల కోసం మాకు కృషినివ్వాలని మా కొరకు ఈ యొక్క మంచి నికాన్ కెమెరా యొక్క అవగాహన గురించి చెప్పే మాకు మంచి గురువు మన హుసేన్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటున్నారు. మా చిన్న చిన్న ఫోటోగ్రాఫర్లకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది, చాలా కూడా ఉన్నది. అలాగే నేను కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరినీ మండల స్థాయిలో కూర్చోబెట్టి మా సార్ గారి ఆధ్వర్యంలో నికాన్ గురించి ఫుల్ ఫ్రేమ్ అంటే ఏంది దాని గురించి మొత్తం నేను ఒక్కొక్కరికి ఇట్లా చెప్పిస్తానని అట్లనే ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం చేసిన మా హుసేన్ సార్కి మా రంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేకత వందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. నికాన్ ఆధ్వర్యంలో ఈరోజు శంషాబాద్లో ఎఫెక్స్ ఫార్మాట్ వర్క్షాప్ జరిగింది. ఈ ఎఫెక్స్ ఫార్మాట్ వర్క్షాప్కు దర్పణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున సహకారంతో అలాగే రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ సహకారంతో ఈరోజు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ నికాన్ కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రతి జిల్లాకు వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ని అప్డేట్ చేస్తున్న క్రమంలో ఈరోజు శంషాబాద్కి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ దర్పణ అసోసియేషన్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మిత్రులు అసోసియేషన్ సభ్యులు 70కి పైన ఫోటోగ్రాఫర్స్ చాలా డిసిప్లిన్ తోటి, చక్కటి డిసిప్లిన్ తోటి చాలా ఇంట్రెస్ట్గా సమయానికి విచ్చేసి ఈ వర్క్షాప్ని 2 గంటల నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు కంటిన్యూగా సెమినార్ని చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ చాలా ఆసక్తిగా ప్రశ్నలు వేయడం జరిగింది. చాలా సెమినార్స్లో నేను చూస్తుంటాను ఇంత ఆసక్తి అనేది కనిపించడం చాలా తక్కువగా అరుదుగా కనపడుతుంటుంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ శంషాబాద్ ప్రాంతంలో ఫోటోగ్రాఫర్స్ కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస ఉందనేది అర్థమైంది. గతంలో కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇప్పుడు
నికాన్ మెంటర్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల అఫీషియల్ మెంటర్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్కి అవసరమైన నాలెడ్జ్ని నికాన్ కంపెనీ ఇచ్చిన ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, ఏదైతే మెంటర్గా నన్ను అపాయింట్ చేసిందో ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ని అప్డేట్ చేసే క్రమంలో భాగంగా ఈరోజు శంషాబాద్ ఫోటోగ్రాఫర్స్కి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సహకరించిన నికాన్ యాజమాన్యానికి, నికాన్ టీం రంజిత్ గారికి, అలాగే ఐఎస్ఎం రంజిత్ గారికి, మా టీంకి, అలాగే అసోసియేషన్ సభ్యులకు, నాయకులకు, రంగారెడ్డి జిల్లా నాయకులకు, అలాగే శంషాబాద్ అసోసియేషన్ నుంచి చిన్న అసోసియేషన్ అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో రెండు పదవులు తీసుకునే స్థాయికి ఎదగటం, రెండు పదవులు కూడా అర్హులుగా ఆ పదవులకు ఎంపిక కావడం, రఫస్ సార్ కానీ రాచమల్ల సురేందర్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.